అమ్మ చెప్పండి మీ పేరు? నానిత. ఏం చదువుకున్నారు మీరు? పీజీ. పీజీ చేశారా? ఎప్పుడు కంప్లీట్ అయింది మీది? 3 సంవత్సరాలు అవుతుంది. ఉద్యోగం వచ్చిందిగా మీకు? రాలేదు. రాలేదా? అదేంటి, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మీలాంటి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది కదా? చేసి అప్పుడు ఎప్పిలు ఆ దన్నలల్ల తిరిగినాం కూడా, రోడ్ల పైన కూడా తెలంగాణ కోసం కొట్లాడిన రోజులు ఉన్నాయి, చదువు ఆపి కూడా కొట్లాడిన అన్ని ఉన్నాయి, కానీ ఇప్పటివరకు జాబ్ రాలేదు. పీజీ చేసి కూడా మీరు 3 సంవత్సరాలు 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, కానీ ఖాళీ ఉంటారు, ఎటువంటి ఉద్యోగం రాలేదు. పేదవాళ్ళం అయి ఉండి ఇంకా చదివించు, పీజీ వరకు ఏదైనా జాబ్ వస్తే ఏదైనా ఇల్లు బాగుపడతాము, ఇండ్ల వ్యవస్థ కూడా మారిపోతుంది అని చెప్పి చదివించు, కానీ ఇప్పటి వరకు ఆ జాబ్లు అందలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది మీలాంటి వాళ్ళ కోసమే, ఇలాంటి విద్యార్థులకు అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళ బ్రతుకులు మారాలని చెప్పి సీఎం కేసీఆర్ కళ అది, మరి ఇవాళ మీకు ఉద్యోగం రాలేదు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సీఎం కేసీఆర్ ఏం చెప్పదలుచుకున్నారు నేరుగా? జాబ్స్ ఇప్పటికైనా వేసే ప్రయత్నం చేయాలి, అది ఇప్పటి వరకు విద్యార్థులకైతే న్యాయం జరగలేదు. ఆ తెలంగాణ తెచ్చుకున్నదే విద్యార్థుల కోసము, ఉద్యోగాలు ఒక్కరికి ఇంటికొక ఉద్యోగం జరిగినా వచ్చినా కానీ ఒక ఇల్లు అనేది బాగుపడే వ్యవస్థ జరుగు, కాబట్టి ఇప్పటివరకు అది జరగలేదు.